ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు, చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్ళిళ్ళ తన పిల్లల తన సొంత పిల్లల పెళ్ళిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో చూస్తే అందరికీ, కాంగ్రెస్ పార్టీలో మనల్ని మనం పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలు నేను నమ్మకంగా చేస్తానని ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఎలా ఉన్నాయి పరిస్థితులు అని చూస్తే ఐఎమ్ నాట్ కండోనింగ్ ఎనీథింగ్. ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు, మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ ఫ్రెండ్లీగా ఉండాలి. మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం. ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు. ఏ ప్లాట్ఫామ్ను మనం ఎంచుకున్నా, ఏ పార్టీని మనం ఎంచుకున్నా, ఉన్నది మాత్రం ప్రజల కోసం. సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దాం. పార్టీలు ఉన్నది, లీడర్లు ఉన్నది ప్రజల కోసం, స్వార్థం కోసం కాదు అన్నది నా అభిప్రాయం.